మనకు సూర్యోదయం సూర్యాస్తమయం గురించి బాగా తెలుసు. సన్రైజ్ సన్సెట్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. మరి చంద్రోదయం గురించి ఎప్పుడైనా విన్నారా? చంద్రోదయాన్ని స్పష్టంగా ఎక్కడ చూడొచ్చో తెలుసా? చంద్రోదయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్నడైనా చూసారా? సూర్యోదయం సూర్యాస్తమయాన్ని ఎక్కడైనా చూడొచ్చు. మన దేశంలో కన్యాకుమారి వద్ద సూర్యాస్తమయం సూర్యోదయం చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సన్ రైజ్ సన్సెట్ను చూడటానికే ఏటా లక్షల మంది కన్యాకుమారికి వస్తుంటారు. అరేబియా సముద్ర తీరం వెంబడి ఉదయభానుడు అలా పైపైకి వచ్చే సీన్ మహాసుందరంగా ఉంటుంది. ఇక సూర్యాస్తమయం గురించి అయితే వర్ణించటానికి మాటలు సరిపోవు. సూర్యోదయం సూర్యాస్తమయానికి కన్యాకుమారి ఎంత ఫేమస్, చంద్రోదయానికి కూడా ఒక ప్రాంతం అంతే ఫేమస్. ఆ ప్రాంతం ఆస్ట్రేలియాలో ఉంది. న్యూ సౌత్ వేల్స్లోని కేప్ బైరాన్ లైట్ హౌస్ వద్ద చంద్రోదయాన్ని వీక్షించవచ్చు. నిండు చందమామ చల్లని చూపులతో అలా నెమ్మది నెమ్మదిగా పైకి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రతిరోజు చంద్రుడు భూమిపైకి తూర్పు వైపు నుంచి పడమర వైపుకు పయనిస్తూ ఉంటాడు. సూర్యకాంతితో పోల్చితే చంద్రకాంతి చాలా తక్కువ. అందువల్ల పగటిపూట చంద్రుణ్ణి మనం చూడలేం. సూర్యుడు అస్తమించిన తర్వాతే జాబిల్లిని స్పష్టంగా చూడగలం. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు కనిపించటాన్ని చంద్రోదయంగా చెప్పుకుంటారు. సాధారణ రోజుల్లో చంద్రుడు పున్నమి రోజుల్లో నిండు జాబిల్లి ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్ మూన్, బ్లడ్ మూన్, సూపర్ బ్లడ్ మూన్ సమయాల్లో చందమామ కాంతి మరింత పెరుగుతుంది. అలాంటి సుందర దృశ్యాలు మన జీవితంలో అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అయితే ఆ రేర్ ఇన్సిడెంట్లని మరింత బ్రైట్గా చూడాలనుకుంటే అన్ని చోట్ల సాధ్యం కాదు. వాటికంటూ కొన్ని ప్రత్యేక స్థలాలుంటాయి. సూర్యోదయానికి కన్యాకుమారిలాగా చంద్రోదయానికి కేప్ బైరాన్ చాలా ఫేమస్. ఈ లైట్ హౌస్ని శతాబ్దం క్రితం నిర్మించారు. 1901లో ఆ లైట్ హౌస్ని ప్రారంభించారు. సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాళ్ల కోసం నిర్మించినవి ఈ లైట్ హౌస్లు. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో నిర్మించడం వల్ల కొన్ని ప్రత్యేక సందర్భాలను అద్భుతంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. అలాంటి